ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులకు ఆపరేషన్ లేకుండానే ప్లాస్మా థెరపీ, అతి తక్కువ ధర, 20% డిస్కౌంట్. బేగంపేట్, కూకట్పల్లి బ్రాంచ్లో, V9 హాస్పిటల్స్, 9283113869. సార్, మీకు తెలుసు ఇప్పుడు బ్రో సినిమా గురించి దాని చుట్టూ నడుస్తున్నటువంటి ఒక వివాదం, అది పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బాధ్యులుగా ఉన్నటువంటి ఒక మంత్రి అంబటి రాంబాబు గారికి మధ్య. సో మీకు తెలిసినంతవరకు అంటే ఆయన ఏం మాట్లాడుతున్నారో తెలుసు, దాని వెనక ఏదో జరుగుతూ ఉంది. బ్రో సినిమా సంబంధించి ఆర్థిక వ్యవహారాల్లో ఏవో అవకతవకలు ఉన్నాయి అని చెప్తూ, అలాగే పవన్ కళ్యాణ్ తన యొక్క రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారో బయట పెట్టాలి, తర్వాత తన పాత్రని శ్యాంబాబు అనే పేరు పెట్టి అక్కడేదో చేశారని చెప్పేసి, అందుకే తాను మాట్లాడుతున్నాను అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. సో మీరు ఆల్రెడీ నాకు తెలిసి బ్రో సినిమా చూశారు మీరు, ఈ తతంగాన్ని గమనిస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది సార్? నాకు యాక్చువల్గా ఇద్దరు కావాల్సిన వాళ్ళే. ఓకే, రాంబాబు ఆ ఫ్రెండ్, మీ ఇద్దరం కూడా ఒకే స్టేజ్ పంచుకున్నాం ఒకసారి బిహెచ్ఎల్ని ఎక్కడ, అండ్ ఆల్సో జగన్ దగ్గర ఒకసారి కలిసాడు నేను. ఓకే, కరుణాకర్ రెడ్డి అని తిరుపతిలో ఉంటారు కదా, వాళ్ళిద్దరు కూడా దే సెడ్ వి బోత్ ఆర్ ఫ్యాన్స్ ఫర్ గీతా కృష్ణ. సో నాకు కాకపోయినా రాంబాబు ఫ్రెండ్, నాకు పవన్ కళ్యాణ్ శిష్యులు లాంటి ఉంటుంది. నా దగ్గరికి వచ్చేవాడని చాలా ఛానల్లో చెప్పాను, ఒక 33 ఇయర్స్ బ్యాక్ కోకిలెట్ ముందు, అసలు యాక్టర్ అవ్వాలా డైరెక్టర్ అవ్వాలా అన్న సందేశంతో వచ్చి చిరంజీవి గారు ఆయన నన్ను అడిగి నా తమ్ముడిని కొంచెం మీరు ఫ్రెండ్లీగా తిప్పుకోవాలనే ఉద్దేశంతో పంపిస్తున్నానని. సో ఇద్దరితో నాకు అసోసియేషన్ ఉంది. ఓకే, సో మనం ఇప్పుడు మాట్లాడే మీ క్వశ్చన్కి సమాధానంగా, పార్టీల కింద విడిపోయారు కాబట్టి, జనసేన వైఎస్ఆర్ సిపి కింద విడిపోయారు కాబట్టి ఏదో ఒక విధంగా కాంట్రవర్సీ చేయాలనే ఉద్దేశం మట్టుకు అంబటి రాంబాబులో కనిపిస్తుంది. నేను సినిమా చూశాను, ఏమి లేదు అందులోను. ఇతను హైలైట్ చేస్తే ఆ పృథ్వీ అన్న వాడి క్యారెక్టర్ హైలైట్ అయింది ఇప్పుడు. ఓకే, ఇతను హైలైట్ చేస్తే అటువంటి సినిమాకి చేస్తే తనకు కూడా మార్క్స్ వస్తాయి, తనకు కూడా ఏదో విధంగా హ్యూకర్కు నేమ్ వస్తుందనే ఉద్దేశంతో చేసాడేమో అనిపిస్తుంది. ఓకే, సినిమాలు ఏమీ లేదు, సినిమాలు విషయం కూడా లేదు. ఐఎమ్ సో సారీ టు టెల్ దట్, చాలా పేలవంగా ఉంది సినిమా, ఒక మైనస్ పవన్ కళ్యాణ్, సినిమాలు ఏమి లేదు. ఓకే, అసలు బాగోలేదు. అసలు సినిమా ఇతను పెంచాడు అనుకోవచ్చు, కాకపోతే వాళ్ళకి రావాల్సిన 3-4 రోజుల్లో పవన్ కళ్యాణ్ ఉన్న స్ట్రెంగ్త్ వేరే కాబట్టి ఆల్ ఓవర్ ద వరల్డ్ మోర్ దెన్ 100 కోర్స్ వచ్చేసింది, డబ్బులు అవి వచ్చేస్తాయి. బికాజ్ దట్ ఈస్ ద ఎకనామిక్స్, దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ దట్ పవన్ కళ్యాణ్. అతను ఫ్లాప్ సినిమా కూడా 10 సంవత్సరాలు డబ్బులు వచ్చేసాయి కాబట్టి ఇంకా నిలబడి ఉన్నాడు. లేదా బంధువు ఏం కాదు కదా, బంధువు అయితే నాగబాబు క్లిక్ అవ్వాలి అని చేత హీ హాజ్ గాట్ సెపరేట్ బ్లెస్సింగ్స్, గాడ్ బ్లెస్సింగ్ అతని బాడీ లాంగ్వేజ్లో ఉన్న నాటినెస్ వల్ల వచ్చింది. అతను లేకపోతే సినిమా లేదు అసలు, ట్రాష్ అది. ఇటువంటి చాలా సినిమాలు వచ్చేసినాయి, దేవుడే దిగి వస్తే అలా తీశారు, ఇంకా చాలా వచ్చినాయి, ఎమ్మెల్యే ఎలా ఎమ్మగోలా ఇవన్నీ కూడా పైనుంచి ఒకటి రావడం, ఈ పైనుంచి వచ్చిన ఏదో లింగి కట్టి వస్తాడో సంథింగ్ ఏదో ఉంది అది. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఇదివరకు గోపాల గోపాల అనే సినిమా ఉన్నాయి, అది ఇంకా బాగుంది అది. ఇందులో ఎందుకు ఆ కెమిస్ట్రీ చాలా బాగుంది, ఆ ఉన్న కాన్సెప్ట్, వెంకటేష్ బాబు కూడా ఎందుకు బాగుంది నాకు ఆ సినిమా. ఇది బాగోలేదు అసలు, ఇది బాగోలేదు, ఇది బాగోలేదు. ఇతను వివాదం చేసే అంత పెద్ద సమస్య కాదు అది, ఇతనికి ఏదో బయలేజ్ కావాలనుకుంటా రాంబాబు, అతనికి ఉన్న భాష ప్రావీణ్యత అంతా బయట పెట్టుకుని సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు అది ఇది అని మాట్లాడు. యాక్చువల్గా అతను పెద్ద నటుడు అని చెప్పాను ఒక స్టేజ్ మీద, నేను అదేదో ఒక స్టేజ్ మీద అతను కొత్త అప్పుడుకి అతను డైరెక్టర్ ఎవరు, కొత్త బంగారు లోకం తీసేటెవరు, అవును శ్రీకాంత్ అతనికి కొత్త అప్పుడు నాతో పాటు కూర్చున్నాడు. అప్పుడు ఇతను అన్నా అనమాట, అందరికంటే పెద్ద నటుడు ఎవరంటే ఇతనే అని. అంబటి మంచి నటుడు అవుతాడు యాక్చువల్గా, అతను మాట్లాడే నాటకీయత చూసారు డ్రామాటిక్, అవును. అతనికి పబ్లిసిటీ కోసం ఏదో ప్రోకలాడుతున్నాడేమో జగన్ దృష్టిలో, ఇప్పుడు మీడియాలో ఉండాలి ఎవరో ఒకళ్ళు. అవును, ఇప్పుడు ఎవరో డైరెక్టర్కి ఇచ్చి వీళ్ళందరూ డబ్బులు ఇచ్చి చేస్తున్నారు కదా ఆయన, ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరో మన పవన్ కళ్యాణ్ మీద బుర్ర జల్లాలి. యాక్చువల్గా అందులో ఏమీ లేదు, అసలు మామూలుగానే పాటలు బాగోలేవు. ఆ ఒక పాట కొంచెం బెటర్ ఏమో, అమ్మాయిని ఎవరో పెట్టారు కాబట్టి అది. దాని తర్వాత అది ఏమి లేదు అసలు. యాక్చువల్గా అందులో యాక్చువల్గా నేను ఇప్పుడు ఆఫ్ ది రికార్డు కానీ ఆన్ ది రికార్డు చెప్పాలంటే దాన్ని పొలిటికల్గా తీయవలసింది.
ప్రతి అంశాన్ని జగన్ గురి ఏం చెప్తున్నాడు అవకాశం ఉంది, అది అది ఉపయోగించుకుంటే ఏం తీలేదే. ఆ కిందకు వస్తాడో అంత హ్యూమన్ డ్రామా చూపిస్తున్నాడు. అదే నలుగురు ఆర్టిస్టులు, రోహిణి అని ఇంకొక ఇద్దరు అమ్మాయిలు, ఎవరు లేరు అదే తెలియని ఫేస్ నాలుగు. ఆ పక్కన ఎవరు సినిమాలు చూస్తున్న ఇటువంటి కుర్రోళ్ళు బాబాయ్ చూసుకుంటున్నారు. ఇక్కడే ఇన్నోర్ బీట్లో చూశాను నేను, ఒక 2-3 డేస్ బ్యాక్ చూశాను. సినిమాకి వచ్చారా మీరు, ట్యూషన్ కూడా వచ్చారన్నాను. అవి ఏముందండి అన్నారు. మీరు ఎవరంటే మేము పవన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నారు. అంటే ఆయన కోసం కూర్చున్నారు ఇటువంటి కుర్రోళ్ళు నా బాగా రిక్లైనింగ్ సీట్లో. సో స్క్రీన్ 4లోనే అక్కడ వేశారు ఇక్కడ ఇన్నోర్ బీట్లో. ఎందుకంటే సినిమా ఇంట్రెస్టింగ్ లేదు. అతను వస్తే డెఫినెట్ చూస్తారు కదా. ఆయన వచ్చినంతసేపే అక్కడ పవన్ కళ్యాణ్ అంటే ఆ కరెంట్ ఉంది మరి, ఎందుకు ఉందనేది భగవంతుడు తెలియాలి. సో అతను ఉన్నని చెప్పి బాగుంది, అతనికి ఇచ్చిన క్యారెక్టర్ చేశాడు. ఆ అబ్బాయి కూడా ఇచ్చిన క్యారెక్టర్ చేశాడు, ఎవరు లక్ష్మీ గారు అబ్బాయి. బట్ పాయింట్ లేదు, ఎందుకో ఫోర్స్ చేసినట్టు సెంటిమెంట్ ఫోర్స్ చేసి. ఇది తమిళ్లో బాగానే ఆడింది. ఈ కర్మ సిద్ధాంతం మీదనే పూర్తిగా తీయాలి. ఇప్పుడు సగం సగం నాలెడ్జ్ తీయకూడదండి సినిమాని. ఇక్కడ త్రివిక్రమ ఎంటర్ అయ్యారు కదా, ఇక్కడ అక్కడ ఉన్నటువంటి దాన్ని అందులో ఒరిజినల్ లో మీకు అక్కడ తంబిరామయ్య అని ఆయన సీనియర్ ఆర్టిస్ట్, ఆయన పిల్లల తండ్రి. అందులో ఇందులో అదే క్యారెక్టర్ యంగ్ క్యారెక్టర్ చేసి ఒక లవ్ స్టోరీ కూడా పెట్టాలి పెట్టారు అదనంగా. అక్కడ లవ్ స్టోరీ ఏమో ఏమి ఉండదు. సో ఇక్కడ కేతికా శర్మ అని ఏ అమ్మాయి అయితే ఒక క్యారెక్టర్ చేసిందో ఆ క్యారెక్టర్ ఆ ఒరిజినల్ లో లేదు అసలు. సో ఇక్కడ యంగ్ క్యారెక్టర్ రావటం వల్ల ఒక మళ్ళీ ఒక లవ్ అమ్మాయి అసలు బాగోలేదు. వీడి పక్కన ఇంత పెద్దలు వేసుకునేది బండలా ఉంది. అది ఎవరో తేజ పక్కన యాక్ట్ చేసిన అమ్మాయి, కొన్ని కొన్ని యాంగిల్లో అది బండలా ఉంది. అది అసలు ఎవరు బాగోలేరు అందులోనూ, ఎవడో బాగోలేడు. ఒక పవన్ కళ్యాణ్ చెప్తాను, మీరు ఇలా 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 ఓపెన్గా చెప్తున్నారు, చెప్పబోదలు చెప్తాను, నా సినిమా గురించి చెప్తాను. అంటే మీరు డైరెక్టర్ కదా, అయితే ఏంటి నా సినిమా మీరు చెప్తారు. రేపు రేపు సినిమా రాబోతుంది. మీరు ఆర్టిస్ట్ని పరిచయం చేసిన వాళ్ళు అయినా బాగుపోతే బాగోలేదని చెప్తాను. నా సినిమాలో కాలర్ రికార్డు వచ్చింది రమ్య కృష్ణ, ఆయన ఆత్మ కాలర్ రికార్డు వచ్చాడు నాగార్జున. నీ లొట్టకాలకు నాకు ఏదో అన్నట్టుగా సామెత ఉంటుంది. ఇద్దరు కుంటోళ్ళే వాళ్ళతో డాన్స్ ఫిల్మ్ తీశాను, విచ్చగోడ బెస్ట్ డైరెక్టర్ అవార్డు. అంతకంటే దరిద్రమైన దురదృష్టం ఎక్కడ ఉంటుంది ప్రపంచంలోనే. 30 సంవత్సరాల తర్వాత చెప్పాను, 30 సంవత్సరాల తర్వాత సోషల్ మీడియా వచ్చింది కాబట్టి చెప్పాను. ఇప్పుడు చెప్పవచ్చులాగే ఎందుకు చేసామంటే, ఎందుకు చేసామంటే అవసరం. కొత్త ప్రొడ్యూసర్ డాన్స్ అయిపోయాడు, సినిమా మధ్యలో విరిగిపోయింది తమిళ సినిమాలో. అదే స్టేజ్ మీద నుంచి వెనక జారిపడింది, గోడ ఉండవరకునే టమాలు పడిపోయింది చిన్నపిల్లప్పటికి. రమ్య రమ్యకృష్ణ తను మీ అందరం ముగ్గురు ఒకటే, నాకు బాగా కట్టిన చిన్నది. నేను నాగార్జున ఒక ఏజ్లో ఉన్నాం కాబట్టి తన పాప ఎక్కడికి వెళ్ళి అతనికి కొత్త ఫ్లైట్లో కాలు విరిగిపోయింది. ఇద్దరుగా రాట్ వేశారు లోపల. దాంతో డాన్స్ ఓరియంటెడ్ ఫిల్మ్ తీశాను నేను కే విశ్వనాథ్ గారు అసోసియేట్ గా. అవును అంటే అండర్స్టాండ్ దట్. ఇంకంతకంటే దురదృష్టం ఏముంటుందండి, ఇప్పుడు అదే శ్యామ్ ప్రసాద్ ఉన్నాడు, అది నా కాలేజ్ మేటే. అతను ఎందుకు 10 సంవత్సరాల్లో 10 మంది డైరెక్టర్లు మార్చడం, అదే అంబూరు కింబర్ ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి. మేము కాలేజ్ కొలీగ్స్ యాక్చువల్గా, అంటే ఒక క్లాస్ కాదు కానీ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ చదువుకున్నాం. అతను పెర్ఫెక్షనిస్ట్, డబ్బులు పోయినా పర్లేదు కానీ తీస్తూనే ఉంటాడు. అవునవునవును, ఆయనకి నచ్చేదాకా చిరంజీవి సినిమానే తీసాడు 6 సంవత్సరాలు. ఆ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. కరెక్ట్. అని చెప్పి మనం ఇప్పుడు మాట్లాడకపోతే కుర్రోళ్ళకి ఏమర్థం అవుతుంది? ఇప్పుడు మన గురించి ఇంక మర్చిపోవాలి. రాబోయే తరం చేసే వాళ్ళకి ఇతను భలే చెప్తున్నట్టు కరెక్ట్ గా చెప్తున్నాడని అనిపించాలి కదా. ఇక్కడ పెద్ద లైక్ నేను మెయింటైన్ చేసేది ఆగాజం పిలిచింది. ర్యాంక్ కాస్టింగ్ జరిగింది అంటారు ఆ విషయంలో. ఎందుకంటే నా సినిమాగా ఇది 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 బ్రోలో రాంగ్ సినిమా బాగోలేదు. అది ఆ కథ నష్టం ఏంటి, ఎవడో సీరియస్ సినిమాకి అది బుద్ధిలేదేంటి, ఏం అది ఏం కదా అన్న, ఏం కదా అది. కొన్ని వందల సినిమా అతను ఎప్పుడు చెప్తాను, ఎప్పుడు పాత కథలే. ఈ ఉయ్యాల్లో ఒక అబ్బాయిని ఈ ఉయ్యాల్లో తీసిపోయి ఎప్పుడు చిన్న నా చిన్నప్పుడు నోట్లో వెళ్ళిపెట్టినప్పుడు చూసిన సీన్లు హాస్పిటల్లో అంటే ఈ ఉయ్యాల్లోంచి అదేదో సినిమా వస్తుంది ఎలా వైకుంఠపురం నాకు తెలియదు. కానీ అతని కథ అన్నీ ఇలాగ ఉంటాయి. అతను అందుకని నచ్చింది. ఈజ్ ఓల్డ్ ఫ్యాషన్ గై విత్ అ గుడ్ పెన్, బాగా రాయగలడు. ఇచ్చిన సీన్ని ఈ సీన్కి ఆ సీన్ బాగా రాయగలడు అంతే. కంటెంట్ లేదు, కంటెంట్లో ఉన్న వాల్యూ తెలియదు అతనికి. ఓకే, సినిమా రైటింగ్ ద్వారానే సినిమా బాగోలేదు. సినిమా బాగోలేదు అతను అతను ఎవరు సముద్రం కానీ అతను పెద్ద సినిమా తీసినట్టుగా స్టేజ్ మీద నిలబడ్డాడు. నాకు అర్థం లేదు వాట్ ఈజ్ దట్. ఇట్స్ ట్రాష్. ఇది ఒక్క పవన్ కళ్యాణ్ గురించే వెళ్ళారు, నేను కూడా అందుకెళ్ళాను అనిపించింది. ఓకే, అతను ఇష్టం అంతటి బాగా చేశాడు, ఏం చేస్తాడు అతను.
ఏంటో అది అది ఎంత ఫోర్స్గా ఉందంటే వచ్చి వీడి అక్కడికి వెళ్ళిపోవటం, ఇలాగ ఎందుకంటే యాక్సిడెంట్ కొన్ని వందల సార్లు చూపించాడు యాక్సిడెంట్ని. అది చిన్నప్పుడు ఇన్న హాలీవుడ్లో సినిమాలు ఎటువంటి దేర్ ఆర్ సో మనీ తెలుగులోనే ఉన్నాయి. దీనికంటే ఎమ్మెల్యేలు మళ్ళీ తీసుంటే బాగుండేది. ఓకే, అలీగఢ్ది ఆ సినిమా తీసుంటే బాగుండేది. ఓకే, అసలు బాగలేదు. కాకపోతే దీని మీద గుంజేసుకున్నాడు వీడు మనోడు అంబటి రాంబాబు. అది చాలా చాలా పేలవంగా ఉంది. కాకపోతే అతను ఈయన మాట్లాడిన తర్వాత పృథ్వీ మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చినట్ట. అతను మర్చిపోయారు పృథ్వీని, మర్చిపోయారు. ఏదో కొంతకాలం దాన్ని దేన్ని వెనకాల నుంచి పట్టుకున్నాడు అన్నారు కదా, అప్పుడు కొంచెం పైకి వచ్చాడు. దాని తర్వాత మన వాళ్ళకి ఏదో ఒకటి కాంట్రవర్సీ కావాలి. అదే అండి. సో ఇప్పుడు ఈ మన అంబటి రాంబాబు పుణ్యం అంటే అతని గురించి మాట్లాడుకున్నారు. లేదా ఆ సినిమా నెగ్లిజిబుల్ క్యారెక్టర్, అది క్యారెక్టర్ కాదు, అది ఈ కమ్స్ ఇన్ ఎ సాంగ్.